బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వర న్యాయ విచారణ కమిషన్ తన పరిధిని మరింత విస్తృతం చేసింది. విచారణ తుది దశకు చేరుతున్న కొద్దీ తేల్చాల్సిన కీలక అంశాలపై నిశిత దృష్టి సారిస్తున్నట్లుగా తెలిసింది. అయితే ఏడాది ఏప్రిల్ నుంచి 5 దఫాలుగా జస్టిస్ పిసి ఘోష్ వివిధ స్థాయిల్లో విచారణ చేపట్టారు. వివిధ విచారణ సంస్థలు ఎన్డీఎస్ఏ సాంకేతిక కమిటీల నుంచి నివేదికలు తీసుకున్నారు. ఇక కాళేశ్వరంతో సంబంధం ఉన్న వారి నుంచి అఫిడవిట్ల రూపంలో సమాచారాన్ని సేకరించారు. అనంతరం క్రాస్ ఎగ్జామినేషన్ చేపట్టి వివరాలను నమోదు చేశారు. ఈ సందర్భంగా కమిషన్ విలువైన సమాచారం సేకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఈ క్రమంలో హైదరాబాద్ బీఆర్కే భవన్లో నేటి నుంచి 6 విడత విచారణను జస్టిస్ ఘోష్ చేపట్టనున్నారు. భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం అంబటిపల్లి వద్ద ఉన్న కాళేశ్వర ఎత్తిపోతల్లోని ప్రధాన బ్యారేజ్ మేడిగడ్డ పియర్స్ కుంగుబాటు ఇతరత్ర డ్యామేజ్లకు సంబంధించిన ఆధారాలపై కమిషన్ నిశితంగా దృష్టి సారించినట్లు సమాచారం. ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఈఎన్సీ నుంచి ఈఈ స్థాయికే పరిమితమయ్యారు. వారి నుంచి సేకరించిన ఆధారాలను క్షేత్రస్థాయిలో నిర్వహించే రికార్డులు దస్తరాల్లోని సమాచారంతో కమిషన్ను పోల్చనున్నట్లుగా తెలుస్తుంది. ఇక పలు రికార్డుల నిర్వహణకు సంబంధించిన సందేహాలను రూఢీ చేసుకోవాలని కమిషన్ 18 మంది డీఈఈ ఏఈఈలను ఇవాటిని విచారణకు పిలిచినట్లుగా సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వర న్యాయ విచారణ కమిషన్ తన పరిధిని మరింత విస్తృతం చేసింది. విచారణ తుది దశకు చేరుతున్న కొద్దీ తేల్చాల్సిన కీలక అంశాలపై నిశిత దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఏడాది ఏప్రిల్ 5 దఫాలుగా జస్టిస్ పిసి ఘోష్ వివిధ స్థాయిల్లో విచారణ చేపట్టారు. ఇక విచారణ సంస్థలు ఎన్డీఎస్ఏ సాంకేతిక కమిటీల నుంచి నివేదికలు తీసుకున్నారు. కాళేశ్వరంతో సంబంధం ఉన్న వారి నుంచి అఫిడవిట్ల రూపంలో సమాచారాన్ని సేకరించారు. అనంతరం క్రాస్ ఎగ్జామినేషన్ చేపట్టి వివరాలను నమోదు చేశారు. ఈ సందర్భంగా కమిషన్ విలువైన సమాచారం సేకరించినట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో హైదరాబాద్ బీఆర్కే భవన్లో నేటి నుంచి 6 విడత విచారణను జస్టిస్ ఘోష్ చేపట్టనున్నారు. ఇక భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం అంబటిపల్లి వద్ద ఉన్న కాళేశ్వర ఎత్తిపోతల్లోని ప్రధాన బ్యారేజ్ మేడిగడ్డ పియర్స్ కుంగుబాటు ఇతరత్ర డ్యామేజ్లకు సంబంధించిన ఆధారాలపై కమిషన్ నిశితంగా దృష్టి సారించినట్లుగా సమాచారం. ఇప్పటివరకు జరిగిన విచారణలో ఈఎన్సీ నుంచి ఈఈ స్థాయికే పరిమితమయ్యారు. వారి నుంచి సేకరించిన ఆధారాలను క్షేత్రస్థాయిలో నిర్వహించే రికార్డులు దస్తరాల్లోని సమాచారంతో కమిషన్ పోల్చనున్నట్లు తెలుస్తుంది. ఇక పలు రికార్డుల నిర్వహణకు సంబంధించిన సందేహాలను రూఢీ చేసుకోవాలని కమిషన్ 18 మంది డీఈఈ ఏఈఈలను ఇవాంటి విచారణకు పిలిచినట్లు సమాచారం.